గుప్పెడంత మనసు సీరియల్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సీరియల్ హిట్ అవ్వడానికి కారణం హీరో హీరోయిన్లు రిషి వసుధార. వీళ్ళిద్దరి వల్ల ఆ సీరియల్ 1000 ఎపిసోడ్లు దాటి ఇప్పుడు కూడా రన్ అవుతుంది. రిషిధార జంట చూడడానికి చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ సీరియల్ రేటింగు తగ్గింది. ఎప్పుడైతే రిషి తప్పుకున్నాడో అప్పటి నుంచి అభిమానులు కూడా సరిగ్గా చూడటం లేదు. వసుధారాను చూసిన ప్రేక్షకులంతా కిక్ ఉండటం లేదు. రిషి లేని వసుధార పాత్ర గుప్పెడంత మనసులో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటున్నారు. నిర్మాణ సంస్థతో గొడవ కారణం రిషి పాత్రని తీసేసినప్పటికీ అతని పాత్రని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. చివరికి అతని పాత్రనే లేకుండా చేశారు. ఇప్పుడు వసుధార పాత్ర కూడా సేమ్ అంతే. అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని ఎండీ పాత్ర చేస్తుంది. వసుధార కాలేజీకి ఎండీ అయ్యుండి మనుపై ఆధారపడుతుందంటే అక్కడ ఆమె పాత్రకి ఏమి విలువ ఉన్నట్టు? వసుధార పాత్రకి అర్థం ఉండాలంటే రిషి రావాల్సిందే. అది జరిగే పని కాదు. రిషి లేని వసుధార పాత్ర మాత్రం ప్రాణం లేని దేహంలా మారింది. చూస్తూ ఉంటూనే వస్తార పాత్ర కూడా తీసేస్తారేమో అన్నట్టు ఉంది. తెలిసిన సమాచారం ప్రకారం రక్షాగౌడ ఈ సీరియల్కి త్వరలో బాయ్ బాయ్ చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. ఈ వార్త తెలిసిన నెటిజన్లు మీరు కూడా లేకపోతే సీరియల్ ఎవరికోసం చూడాలంటూ ఫీల్ అవుతున్నారు.